ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కూటమి కార్యాచరణ అమల్లో బిజీగా మారిపోయారు తాను నమ్మే సెంటిమెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత కూటమి సభ్యులకు వివరిస్తున్నట్లు సమాచారం బంగారు తెలంగాణ నినాదంతో ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ అదే సెంటిమెంట్తో పాటు తన వ్యూహాలను సైతం జాతీయ రాజకీయాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి బీజేపీ సర్కార్పై ఇప్పటికే విరుచుకుపడుతున్న గులాబీ అధిపతి ఇకపై కూటమికి కట్టుదిట్టమైన కోటగోడలు కట్టే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది బంగారు తెలంగాణ నినాదాన్ని తాజాగా బంగారు భారత్గా మార్చి దేశ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు కేసీఆర్ దళిత రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నాయంటున్నారు కేసీఆర్ ఈ పథకాలనే జాతీయ రాజకీయాలకు ఆపాదించాలని భావిస్తున్నారట కూటమి సన్నాహాల్లో భాగంగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీలో సైతం ఈ అంశాలే ప్రధానంగా చర్చిస్తున్నారట తెలంగాణలో అమలవుతున్న బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి కిసాన్ సమృద్ధి యోజనగా మార్చిందని ఇలా చాలా పథకాలను కేంద్రం పేర్లు మార్చి అమలు చేస్తోందని కేసీఆర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించి బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలను కోరుతున్నారని గులాబీ నేతతో పాటు ఆ పార్టీ నాయకులు సైతం ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ ఎజెండాకు బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారట ప్రధానంగా దళిత బంధు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆకర్షిస్తోందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి ఫెడరల్ కూటమికి తెలంగాణ సంక్షేమ పథకాలు మణిహారాలుగా మారుతాయని కేసీఆర్ భావిస్తున్నారట ఒక్కో పథకం ఒక్కో వర్గానికి ఓటు బ్యాంకుగా పనిచేస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు సైతం పేర్కొంటున్నారు వీటిపై నమ్మకంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దిగారని ఆయన నమ్మకమే తిరుగులేని నాయకుడిని చేసిందని అంటున్నారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్తున్నారు మూడు రోజుల పాటు ఢిల్లీలో సీఎం వివిధ పార్టీల ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం ఈ సందర్భంగా కేంద్రాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీల రాష్ట్రాల హక్కులు హరించడం అన్న అంశంపై ముఖ్యంగా చర్చిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సైతం సమావేశం కానున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి